కూడా కమల్ హాసన్ టైపే. డిఫరెంట్ రోల్స్ కి డిఫరెంట్ గెటప్ల క్రేజ్ ఎక్కువ. ఇరువు మగన్ పేరుతో తమిళంలో, తెలుగులో ఇంకొకడు పేరుతో తయారవుతున్న ట్రైలర్ బయటకొచ్చింది ఈ రోజు. దీంతో ఈ గెటప్ల విషయం మరోసారి రుజువైంది. అన్ని గెటప్లు ఒక ఎత్తు, అటు ఇటు కాని థర్డ్ జెండర్ గా విక్రమ్ కనిపించడం ఒక ఎత్తు. సాధారణంగా లీడింగ్ హీరోలు జస్ట్ క్యాజువల్ గా కావాలంటే ఇలాంటి మాడా టైపు గెటప్ లో ఓసారి కనిపిస్తారు, కానీ ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించడం అన్నది ఊహించడం కాస్త కష్టం. విక్రమ్ ఇప్పుడు ఆ పనికి తెర తీశాడు, అందుకోసం కాస్త డిఫరెంట్ గా తయారయ్యాడు, గేగా హావభావాలు పండించాడు. పైగా ఈ క్యారెక్టర్ సినిమాలో విలన్ కూడా కావడం విశేషం, అందుకే తన ప్రతిభకు మరింత పదును పెట్టాడు. విక్రమ్ కు వైవిధ్యమైన సినిమాలు కొత్త కాదు, గెటప్లు కొత్త కాదు, అలాగే అలాంటివి చాలా వరకు మన బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడం అంతకన్నా కొత్త కాదు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ.